వెల్కమ్ టు లవ్లీ క్రియేషన్స్. ఈరోజు బేసిక్ మగ్గం వర్క్ ఎలా స్టిచ్ చేయాలో నేర్పిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్ మగ్గం నీడిల్ 0.5 mm, 14 నెంబర్. స్టార్టింగ్ దీంతో నేర్చుకుంటే ఈజీగా వచ్చింది. రింగ్ తీసుకున్నాను, సిజర్, టేప్, క్లాత్ తీసుకున్నాను. రింగ్కి మన క్లాత్ పాడవకుండా టేప్ చుట్టేసుకోండి. అలా ఫ్యాబ్రిక్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు సేఫ్టీగా ఉండిద్దని అలా నేర్చుకోండి. రింగ్ టైట్ చేసేటప్పుడు ఎలా పడితే అలా లాగకూడదు, చేత్తో మొత్తం గుప్పెడితో లాగాలి. స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు జరి థ్రెడ్తో నేర్చుకోండి. స్టార్టింగ్ లేదా మామూలు దారం ఉంటుంది కదా, కాటన్ థ్రెడ్, ఆ దాంతో నేర్చుకోండి. ఆ సిల్క్ థ్రెడ్ చూపించాను కదా, దాంతో అసలు నేర్చుకోవద్దు. ముందు స్టార్టింగ్ కష్టంగా ఉంటుంది, అనేది లుక్కి దానికి పట్టేస్తుంది. జరి థ్రెడ్తో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. చైన్ స్టిచ్ అనేది ఒక చేత్తో మామూలుగా జరి థ్రెడ్ అనేది ముడివేసుకొని కింద పెట్టుకోవాలి. నీళ్ళని కింద దించినప్పుడు కింద థ్రెడ్ మనం పైకి లాగుతాము నీడిల్తో. సేమ్ మళ్ళీ నీడిల్ కింద దించినప్పుడు మళ్ళీ కింద చేత్తో థ్రెడ్ని తగిలిస్తాము నీడిల్కి. బ్యాక్ సైడ్ ఆఫ్ ది రింగ్ చూడండి, నీడిల్ కిందకు వచ్చినప్పుడు ఆ థ్రెడ్ని మనం అలా తగిలించి పైకి లాక్కుంటాము. ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్లో నేర్చుకోండి. నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ నేర్చుకోండి. ఈజీగా వస్తుంది. కాటన్ క్లాత్ తీసుకోండి. ముందు ఫస్ట్ దూరం దూరంగా వేసుకోండి. చైన్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు గొలుసు కుట్టు నెక్స్ట్ దగ్గరగా వేసుకోండి, తొందరగా వస్తుంది. నాటింగ్ కూడా చూపించాను చూడండి క్లియర్గా. ఫస్ట్ ఒక డైరెక్షన్లో కుట్టండి, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్లో కుట్టండి. నెక్స్ట్ సర్కిల్ కానీ, స్పైడర్ షేప్ కానీ, ఏదైనా ఫ్లవర్స్ కానీ. ఇప్పుడు నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ ఫాస్ట్గా వస్తుంది, చాలా ఈజీ, ఎవరైనా నేర్చుకోగలుగుతారు. వితిన్ 1 hour మనం ఇది గొలుసు కుట్టు నేర్చుకోవచ్చు. కానీ ఆ క్లాత్ పట్టకుండా ఉండాలి అంటే మనం ప్రాక్టీస్ మీద నేర్చుకోవటం. నేను ఎంత ఫాస్ట్గా వస్తున్నప్పుడు నాటింగ్ చూడండి, కింద నుంచి థ్రెడ్ పైకి లాగి పైన ఉన్న థ్రెడ్ని మళ్ళీ కిందకు లాక్కుంటాము. 2 times అయినా వేసుకోవచ్చు. ఇది స్పైడర్ షేప్, ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు ఏ షేప్లో, ఏ షేప్ ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు, ఏ ఫ్లవర్ అయినా. ఇలా మగ్గం స్టాండ్ మనం కదలకుండా మన హ్యాండ్ నీడిల్ ఎలా తిరుగుతుందో దాన్ని బట్టి మనం థ్రెడ్ ఎలా తీసుకోవాలి, కింద నుంచి ఎలా తీసుకుంటాం అనేది హ్యాండ్ అనేది ఫ్రీగా అలవాటు అవుతుంది. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న శారీస్ కానీ ఈజీగా